జై శ్రీమన్నారాయణ ఇరవై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం స్థానవే నమ అశుభములని తొలగించి శుభములని మంగళములని ప్రసాదించటమనేటటువంటి ఒక పని ఇది కేవలం తాత్కాలికముగా చేసి ఊరుకోకుండా నిరంతరము ఈ రెండు ఫలితములని నా మీద అనుగ్రహించాలనేటటువంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి అచంచలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక స్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను తండ్రి ఓం స్థానవే నమహా మన లోపల ఉన్నటువంటి శక్తికి పేరు నారాయణ మన చుట్టూ ఉండేటటువంటి శక్తికి పేరు నారాయణ లోపల శక్తి పెరగాలి మన చుట్టూ ఉండే శక్తి పెరగాలి ఇది ఒక రక్షణ వలయంగా ఏర్పడాలి లోపల బయట ఈ శక్తి మనకి ఎంతెంత పెరిగితే అంతంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఏ రోగాలు మన అంటుకోవు ఉన్న రోగాలు పోతాయి ఈ నమ్మకంతో ఆ శక్తి ఇంకా ఇంకా వృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతోని నారాయణ నామాన్ని చెప్పుకుందాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ దశరథ మహారాజు రాముడిని పంపనే పంపను అని అనటంచేత విశ్వామిత్రుడికి బాగా కోపం వచ్చి ఇక వెళ్ళిపోదాము అనుకునేటటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి దశరథుడితో అంటాడు రాజా ఆడిన మాట తప్పుతున్నావు నువ్వు ఇప్పుడు చేసి ఇప్పటి వరకు చేసినటువంటి అశ్వమేధ యాగం వరకు చేసినటువంటి అన్ని యాగాల ఫలితం అంతా కూడా నష్టపోతావు ఆడిన మాట తప్పకు సుమా కనుక రాముణ్ణి పంపించు రాముడికి అస్త్రవిద్యలు శస్త్ర విద్యలు ఏం వచ్చినా రాకపోయినా విశ్వామిత్రుడి అండ ఒక్కటి ఉన్నంత వరకు రాముడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు సుమా ఎవరనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడంటే మూర్తి మూర్తిభవించినటువంటి ధర్మము సుమా తపస్సులు అన్నింటికి ఈయన పరమస్థానము విశ్వామిత్రుడు ఈయనకి తెలియనటువంటి అస్త్ర శస్త్ర సంపత్తి లేనే లేదు ఆయనే స్వయంగా తన పనిని చేసుకోగలడు అయినా రాముడి గురించి అడుగుతున్నాడంటే తప్పనిసరిగా రాముడిని పంపించాల్సిందే అని వశిష్ఠ మహర్షి దశరథుడితో అనగానే అప్పటికి కానీ దశరథుడి మని మనస్సు కుదుటపడి అప్పుడు అంగీకారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు రామకథని మనసులో స్మరిస్తూ అక్కడ సన్నివేశాన్ని మనసులో స్మరిస్తూ శ్రీరామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 నాలుగవ శ్లోకం సర్వ శర్వ శివస్థాను భూతాది निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ स्थानवे नमः ॐ स्थाणवे नमः ॐ स्थाणवे नमः